హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెకండ్ వీక్ షాకింగ్ ఎలిమినేషన్గా శేఖర్ బాషా అయితే బయటకు వచ్చేసారు. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, 4-5 వీక్స్ ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయనకి ఏంటంటే ఎక్కువ హౌస్లో మనుషులతో కంటెస్టెంట్స్తో మింగిల్ కాకపోవడం వల్ల, ఆ టాస్క్స్ ఇచ్చినా కూడా టాస్క్స్ ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల శేఖర్ పాషాకు అయితే ఓటింగ్ చాలా తక్కువ పడ్డది. అయితే ఎవరికి లీస్ట్ ఓటింగ్ పడుతుందో బిగ్ బాస్ వాళ్ళని ఎలిమినేట్ చేసిస్తారు. అలా ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా బిగ్ బాస్ బజ్లో అంబటి అర్జున్ని కలిశారు. అయితే అంబటి అర్జున్ అన్నారు, మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, మీరు ఎందుకు తొందరగా వచ్చేసారంటే, అయితే తను శేఖర్ బాషా ఏం చెప్పాడంటే, ఆదిత్య ఓం నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, నేను ఆయనని పెద్ద అన్నయ్యలాగా ట్రీట్ చేశాను, కానీ ఆయన నన్ను నామినేట్ చేశాడు. మణికంఠ అంటే మణికంఠతో నాకు ఫైటింగ్స్ అయ్యేది కాబట్టి మణికంఠ నామినేట్ చేస్తే అర్థం ఉన్నది, కానీ ఈయన ఇద్దరు వీళ్ళిద్దరు నామినేట్ చేసేవారికి నేను బయటకు వచ్చేసాను అని కాస్త ఎమోషనల్ అయ్యాడు శేఖర్ పాషా. అయితే శేఖర్ పాషా తను వాళ్ళకి నిన్న నాకు సార్ చెప్పాడు, వాళ్ళ భార్య డెలివరీ సేఫ్గా అయ్యి బాబు పుట్టాడు, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఇంకో 2-3 వీక్స్ ఉంటా అనుకున్నాడు, కానీ బయటకు వచ్చేసాడు. అయితే కంటెస్టెంట్స్ గురించి అడగగా, సోనియా గురించి అడగగా, సోనియా ఒక ఊసర్ వెళ్ళి తనకి ఆమె క్లారిటీ ఆఫ్ థాటే ఉండదు, కాసేపు కాసేపు పృథ్వీ అంటుంది, కాసేపు నిఖిల్ అంటుంది. అయితే తను చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది సోనియా. తను ఏంటంటే వీళ్ళని గేమ్స్ పృథ్వీని ఇంకా నిఖిల్ని డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళని ప్రాపర్గా గేమ్స్ ఆడనీయకుండా చేస్తుంది. దాని వల్ల ఏంటంటే వాళ్ళు అటు ఇటు డిస్టర్బ్ అయిపోయారు. సరే, ఈ నిఖిల్ అయితే చాలా 2-3 డేస్ చాలా డల్గా ఉండి ఎమోషనల్గా ఉన్నాడు, సోనియా అయితే చాలా డేంజరస్ అని అయితే క్లియర్గా చెప్పాడు. తనని కూడా సోనియా టార్గెట్ చేసింది అని శేఖర్ బాషా అయితే చెప్పారు. నిఖిల్ గురించి అడగగా, నిఖిల్ అయితే చాలా మంచి వ్యక్తి, తనకి విన్నర్ అయ్యే అవకాశం ఉన్నది, గేమ్స్ చాలా బాగా ఆడతాడు, కానీ ఈ మధ్య సోనియా మీద ఫోకస్ చేసేవారికి కొంత ఎమోషనల్గా ఇదవుతున్నాడు. తను చాలా మంచి, తను మోరల్స్ అండ్ ఎథిక్స్ కూడా ఉంటాయి. మణికంఠ దొంగతనం చేద్దామని చెప్పినా కూడా నిఖిల్ వద్దని చెప్పి చేసినవి కూడా ఆడ పెట్టేసి రమ్మన్నాడు. ఆయనకైతే ఒక రాజు క్వాలిటీస్ ఉన్నాయి. అయితే ఈ నిఖిల్ అయితే ఈ బిగ్ బాస్ 8 ట్రోఫీ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అయితే శేఖర్ బాషా చెప్పాడు మన అంబటి అర్జున్కి. అయితే ఈ సోనియా కావాలనే స్క్రీన్ స్పేస్ కొరకు శేఖర్ బాషాని రెచ్చగొట్టి సిల్లీ రీజన్స్తో గొడవలు పెట్టుకుంటుంది, నాకు అందుకనే సోనియా అసలే నచ్చదని చెప్పాడు. ఆమె అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ తిరుగుతుంది. యష్మి కూడా యష్మి గురించి అడిగినప్పుడు అర్జున్ అంబటి, యష్మి కూడా చాలా కన్నింగు, ఆమె చీఫ్గా ఎన్నో మిస్టేక్స్ చేసింది, వాళ్ళ క్లాన్ అని చెప్తుంది, కానీ తను చాలా కన్నింగ్ నేచరు యష్మిది కూడా. టాప్ 5లో ఎవరు ఉంటారు అని అడగగా, అభయ్, సీత, విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, వీళ్ళ 5 మెంబర్స్ అయితే టాప్ 5లో ఉంటారు. అయితే టైటిల్ విన్నర్ మాత్రం నిఖిల్ కావాలని నేను అనుకుంటున్నా అని చెప్తాడనమాట. పృథ్వీ గురించి అడగా, పృథ్వీ చాలా షార్ట్ టెంపర్డ్, వెతికినే కోపం వచ్చేస్తుంది. వీళ్ళు పృథ్వీ ఇంకా నిఖిల్ ఇద్దరు సోనియా మాయాలో పడి వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేరు, వాళ్ళ గేమ్ ప్రాపర్గా ఆడతలేరు అని అయితే శేఖర్ బాషా చెప్పాడు. తర్వాత ఆదిత్య సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన జస్ట్ ఆయన కూడా ఎక్కువ ఎవరితో కలవరు, ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకొని ఒక దగ్గర కూర్చోవాలనే చూస్తారు. మణికంఠ గురించి అరగ్గా, మణికంఠ ఎవ్వరు ఏది మాట్లాడినా తన గురించి మాట్లాడతారు అని అనుకుంటాడు, చాలా తెలివి కల్లోడు, కానీ చాలా సీరియస్ అయిపోతాడు, నా గురించి అందరు మాట్లాడుకుంటుండ్రు అనుకుంటాడు. ఆయన ఎమోషన్స్ పక్కకు పెట్టి తెలివి వాడి మంచిగా గేమ్ ఆడితే అయితే తప్పకుండా టాప్ 5లో ఉంటాడని మణికంఠ గురించి అయితే చాలా మంచిగా అయితే చెప్పాడు. శేఖర్ బాషాకు లావణ్య ఇంకా రాజ్ తరుణ్ విషయంలో మంచిగా వాదించి అదంతా చాలా మంచిగా చేశాడు కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది. ఆయన ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తుంది. తర్వాత టాప్ 5లు అని చెప్పేశారు. నబిల్ చాలా మంచోడు, గేమ్ సిన్సియర్గా ఆడతాడు అని నబిల్ గురించి చెప్పాడు. మళ్ళా ఇంకా ఆదిత్యం
కూడా గేమ్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ ఆయన ఎక్కువ మనుషులతో మింగిల్ గారు అని చెప్పారు. నైనిక చాలా తెలివి కలది, చాలా బాగా గేమ్స్ ఆడుతుంది, తనకి మంచిగా వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది బాగా డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది. తను చాలా క్లెవరు, మంచి గేమ్ తన టాప్ ఫైవ్లో వస్తుంది అని నైనిక గురించి కూడా చెప్పాడు. సీత కూడా చాలా మంచిది, తను గేమ్స్ ప్రాపర్గా ఆడుతుంది, ప్రాపర్గా ఎవరి మీదైనా మంచిగా చూసుకుంటుంది అని సీతకు కూడా మంచిదే ఇచ్చాడు. విష్ణుప్రియ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వము, తనను తను ఇది చేసుకుంటుంది కానీ చాలా స్ట్రాంగ్, తనకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది బయట. విష్ణుప్రియ తన గేమ్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేసి తను పర్ఫెక్ట్గా గేమ్స్ ఆడినట్టయితే తప్పకుండా విష్ణుప్రియ కూడా టాప్ 3లో ఉంటుంది అని అయితే శేఖర్ భాష చెప్పాడు. అయితే నాగ్ సార్ అలా స్టేజ్ మీదకి వచ్చి మనం చిత్రం విచిత్రం గేమ్స్ ఆడిపించాడు. నిన్న రెండు క్లాన్స్ చేశారు కదా, నిఖిల్ క్లాన్ అండ్ అభయ్ క్లాన్. అయితే సోనియాకి ఇంత చెప్పినా కూడా బుద్ధి రాలేదు. ఆ కంటెస్టెంట్స్ అందరినీ క్లాన్ వైజ్ పొమ్మంటే విష్ణుప్రియ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత పృథ్వీరాజ్ కూడా నిఖిల్ క్లాన్లో వెళ్ళాడు, నాయనిక నిఖిల్ క్లాన్ అండ్ సీత నిఖిల్ క్లాన్లో వెళ్ళాడు. ఒకసారి అడిగారు ఎందుకు మీరు నిఖిల్ క్లాన్లో వస్తున్నారంటే నిఖిల్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్, మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా గేమ్స్ ఆడతాడని. అయితే ఇప్పుడు నాగ్ సార్ నిన్న చెప్పాడు ఆమెకి, నువ్వు గేమ్ సోనియాకి చెప్పాడు, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, చిన్నోడు పెద్దోడు అనుకుంటా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. అయితే తనంతను ప్రూవ్ చేసుకోవడానికి తను అభయ్ క్లాన్లోకి వెళ్ళిపోతే బాగుండేది కదా. లేదు, తను ఏం చేసిందంటే తను ఊసరి వెళ్ళి గేమ్ అట్లే కంటిన్యూ చేసుకుంటా నిఖిల్ క్లాన్ లోకి వచ్చేసింది. సో మెయిన్ సోనియా చేసేది ఏంటంటే నిఖిల్ని పృథ్వీని డిస్టర్బ్ చేసుడు, విష్ణుప్రియని టార్గెట్ చేసుడు. విష్ణుప్రియ గురించి బ్యాక్ బీచింగ్ ఎప్పుడు అభయ్తోని నిఖిల్తోని పృథ్వీతోని ముగ్గురుతోని విష్ణుప్రియ గురించి బ్యాక్ బీచింగ్ చేసుకుంటూనే ఉంటుంది ఎప్పటికీ. అయితే ఇక హౌస్ మేట్స్ తర్వాత అభయ్ టీంలోకి ఎవరు వచ్చారంటే నబీల్ వచ్చాడు, తర్వాత ప్రేరణ వచ్చింది, మణికంఠ వచ్చాడు, ఆదిత్యం వచ్చాడు, యష్మి వచ్చింది. ఈ 5 మెంబర్స్ నబీల్, యష్మి, ప్రేరణ, మణికంఠ, ఆదిత్యం, నిఖిల్ అభయ్ క్లాన్లోకి వచ్చాడు. అయితే మనకి సెప్టెంబర్ 5th నాడు 2.0 స్టార్ట్ అవుతుంది, వైల్డ్ కంటెస్టెంట్స్. అయితే ఇంకొక టాక్ నడుస్తుంది ఏంటంటే నిఖిల్ లవర్ కావ్యాన్ని తీసుకురాబోతున్నారని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అవినాష్ ఇంకా రోహిణి కొంచెం కామెడీ జనరేట్ చేయడానికి వీళ్ళిద్దరినీ కూడా తీసుకొస్తారు. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్, కొంతమంది న్యూ కంటెస్టెంట్స్. 2.4 సెప్టెంబర్ అక్టోబర్ 5th అయితే అందరూ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వస్తున్నారు.